ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని పందుల పెంపకందారుల చరిత్రలో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎరుకుల ప్రజల హక్కుల కోసమే కాని పందుల పెంపకానికి సంబంధించిన విషయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి సంఘాల ప్రతినిధులందరూ ఇవాళ పశు సంవర్ధక శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశాన్ని యానిమల్ హస్బెండరీ డైరెక్టర్ సూచన మేరకే ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దాదాపు 30 సంవత్సరాలుగా పందులని దేశవాళీ పందుల పెంపకం ప్రభుత్వం నిర్లక్ష్యంపై మరి ఎలాంటి అభివృద్ధికరమైన వాతావరణం లేని పరిస్థితుల్లో ఇవాళ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పందుల పెంపకందారులకు ప్రభుత్వానికి అంటే పందుల పెంపకందారుల తరపున ఎరుకుల జాతి తరపున ప్రభుత్వాన్ని ఒక పాలసీ రూపొందించాలనేటువంటి ఒక ఒక డిస్కషన్ జరిగింది. అంటే గతంలో కూడా జరిగింది. అంటే ఇవాళ జరిగినటువంటి చర్చ చాలా పారదర్శకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఇది ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే ఒక పందుల పెంపకందారులకు ఒక పాలసీ రూపొందించబడితే చాలా వేలాది మంది జీవితాల్లో బాగుపడడానికి అవకాశాలు ఉన్నాయి. మిత్రులారా, మరి ఎరుకల జాతి సంఘాలుగా ప్రతినిధులుగా మరి తన వాయిస్ని అందరూ కూడా సమంగా ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. తిరిగి రాబోయే కాలంలో ఈ పాలసీ ఒకవేళ ప్రభుత్వం పిలుపు మేరకు ఇంకా భవిష్యత్తులో ఇలాంటి ప్రభుత్వం ఇలాంటి పిలుపు ఇచ్చినా తప్పనిసరిగా సమిష్టిగా వెళ్లి ఇంకా ఎరుకుల జాతి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడాలని కూడా మరి భావించడం జరిగింది. మరి ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని తెలంగాణలో ఉన్నటువంటి ఎరుకుల ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అగ్రవర్ణ అగ్రకులాలు ఏకమవుతున్నటువంటి దశ ఉంది. ఇలా ఎరుకుల జాతికి సంబంధించినటువంటి అనేక సమస్యలు ఇలా వెలుగులోకి తెచ్చిన పరిష్కారం కాని దశ ఇవాళ కొనసాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి ఈ కలయిక మరి ఈ ప్రతిపాదన ఈ డిమాండ్ అనేది చాలా అవసరం. ఇది భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉందనేది భావిస్తున్నాను మిత్రులారా. జై నివాసి జై ఎరుక. మరి ఈ రోజున ఇక్కడ అంబాసిడెంట్ లో మీటింగ్ జరిపి తలసాని శ్రీనివాస యాదవ్ ఆదేశం మేరకు కుటుంబ సర్వేలు కానివ్వండి, అదేవిధంగా మెంబర్షిప్ సర్వేలు చేయమని చెప్పి ఆదేశించడం, ప్రతి ఒక్కరు మరి 50,000 జనాభా మరి పందుల పెంపకదారులు ఉన్నారు అని చెప్పేసి సమాచారం ఇక్కడ ఉంది. కాబట్టి ఈ పందుల పెంపకదారుల విషయంలో కూడా మరి అందరూ కూడా ప్రతి ఒక్కరు పెద్దలు కుల పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా ప్రధానమైన డిమాండ్ పందుల పెంపకదారులు చాలా రోజులు రైతులందరూ కూడా నష్టపోతున్నారు, వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి ఖచ్చితంగా. ఆల్రెడీ ఫామ్ కోళ్ల ఫామ్ లో బర్ల ఫామ్ లో ఏ విధంగా పెడతారో ఆ విధంగా పందుల ఫామ్ కూడా పెట్టేవాళ్ళు మా వాళ్ళకి మా జనాలు మొత్తం అని చెప్పేసి కూడా ప్రధానమైన డిమాండ్ చేసినందుకు మా రామనవరామ్ గారికి కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అదేవిధంగా మన ఒలి ప్రభకారంలో కూడా మరి దీని పోరాటంలో వచ్చి అందరూ కలిసి మనం పనిచేసే అవసరం ఉందని చెప్పేసి అన్నకు అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ, మరి నల్లగడ సినిమా కూడా మా ధన్యవాదాలు చెప్తూ, మరి లోకేంద్ర గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అన్న నరసింహన్న గారికి ధన్యవాదాలు చెప్తూ, మరి అట్నే అన్నగారికి మరి నారాయణ గారికి మరి పోచన్న గారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ ఈ పాలసీ రిలీజ్ అయ్యి మన వాళ్లకు అభివృద్ధి చెందినంత వరకు కూడా కలిసి కట్టుగా పనిచేసి ముందు పోతామని చెప్పేసి ఒక మాట మీద ఒక నిర్ణయం మీద వచ్చినందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ మరి రాబోయే కాలంలో ఎక్కడ కూడా మంచి దిశ రాబోతుంది. ఎందుకంటే ఈ ఏవైతే ఉందో రామమామ గాని ఉల్లి ప్రభాకర్ మామ గాని మరి నల్గొండ సినిమా గాని లోకేనాథ్ మామ గాని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఒక అందరూ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ అందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చి దీన్ని ముందు తీసుకుపోయే దిశలో ఈ పాలసీ రిలీజ్ అయ్యేంత వరకు కూడా ఏకదానిగా పనిచేస్తామని చెప్పేసి అందరూ కూడా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఇది కూడా మన తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియపరిచే విధంగా మనం చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా అందరూ కూడా కోఆపరేట్ చేసి ముందు పోయే దిశలో మీరు ఉండాలని చెప్పేసి కూడా ప్రధాన కోరుతున్నందుకు మరి ఈ అవకాశం అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం.